దేశంలో ఐపీఎల్ నడుస్తున్నది కదా మొత్తం మీద. ఇప్పుడు రాజకీయం కూడా ఐపీఎల్ అయ్యింది అంటా ఉన్నాడు బండి సంజయ్ సారు. మరి ఎవరు సిక్స్ కొడతారో, ఎవరు వికెట్కు ఫిక్స్ అవుతారో మరి ఇనుండ్రి. బండి సంజయ్ సారు బుల్లెట్ బండి లెక్కనే ప్రచారంలో దూసుకుపోతున్నాడు. రోజుకొక మీటింగ్ పెడుతున్నాడు, కాంగ్రెస్ పార్టీ లీడర్లను బీఆర్ఎస్ పార్టీ లీడర్లను అరుచుకుంటున్నాడు. ఈ అలర్ట్ మీటింగ్ లో ఏమంటున్నాడో ఇనుండ్రి. మన దేశంలో ఐపీఎల్ మ్యాచ్ నడుస్తుంది, చూతురు అందరూ ఐపీఎల్ మ్యాచ్ నడుస్తుంది. ఐపీఎల్ మ్యాచ్ క్రికెట్ లోనే కాదు, ఇవాళ రాజకీయాల్లో కూడా ఐపీఎల్ మ్యాచ్ ఉండాలి. ఇవాళ దేశంలో, భారతదేశంలో ఐపీఎల్ మ్యాచ్ నడుస్తుంది, క్రికెట్ టీం కాదు రాజకీయ టీం తోని. ఇవాళ దేశంలో ఐపీఎల్ మ్యాచ్ రాజకీయ పరంగా నడుస్తుంటే దానికి క్యాప్టెన్ ఎవరంటే నరేంద్ర మోడీ గారు మన క్యాప్టెన్ దేశంలో. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఐపీఎల్ టీం మ్యాచ్ లో, ఇవాళ క్యాప్టెన్ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ 400 పార్లమెంటు స్థానాలు, 400 పాయింట్లు సాధించి ఇలా నెంబర్ 1 గా నిలిచి దేశంలో ముచ్చటగా మూడోసారి అధికారాన్ని చేపట్టబోతుంది. అగో ఇన్నర్ గదుల్లో దేశంలో కూడా రాజకీయ పార్టీలు ఐపీఎల్ లెక్కనే కొట్లాడుతున్నాయి. ఐపీఎల్లో మేము ఎట్లయినా 400 సీట్లు గెలుస్తాం అనబట్టే అటెనక తెలంగాణలో కూడా ఐపీఎల్ నడుస్తున్నదంట నువ్వు. మరి ఏ ముచ్చట చెప్తున్నాడో ఇనుండ్రి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా టీపీఎల్ మ్యాచ్ నడుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణలో తెలంగాణ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ తెలంగాణలో జరుగుతుంది. మన క్యాప్టెన్ ఎవరంటే కిషన్ రెడ్డి గారు మన క్యాప్టెన్. ఈ తెలంగాణలో టీపీఎల్ మ్యాచ్ లో క్రికెట్ టీమ్ కు క్యాప్టెన్ గా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఒకవైపు పోటీ చేస్తుంటే, మరోవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఎంఐఎం పార్టీతోని ఆ పార్టీతోని ఈ పార్టీతో కలిసి వాళ్ళు గుంపుగా వస్తున్నది. కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ సింహం లెక్క సింగిల్ గా ఈ తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేస్తున్నాం కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారు పక్కా గెలుస్తున్నారు. అగ్గో ఇన్నర్ గదుల్లో తెలంగాణలో కూడా ఐపీఎల్ నడుస్తున్నదంట. ఐపీఎల్ క్యాప్టెన్ కిషన్ రెడ్డి సార్ అంట నువ్వు. కిషన్ రెడ్డి సారు నేతృత్వంలో అన్ని సీట్లు గెలుచుకొస్తారంట. చూడాలి మళ్ళా ఈ ఐపీఎల్లో ఏ లీడరు సిక్స్ కొడతాడో, ఏ లీడరు వికెట్కే ఫిక్స్ అయిపోతాడో. ఓట్ల బాక్సులు తెరిచినాడు, మొత్తం కథ అంతా బయట పడుతుంది.